అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట సో మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ వృద్ధులు వితంతులకి చూసుకుంటే నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకి ఆరు వేల రూపాయల చొప్పున ఈ పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరనుందండి అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అంచనా అయితే వేసిందనమాట సో ఏటా మనకి ఇరవై రెండు వేల కోట్లు అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి ఉంటుంది అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే ఇరవై రెండు వేల కోట్లు అయితే అవుతాయని చెప్పేసి అంచనా అయితే వేసినట్టు తెలుస్తుంది అండి అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా మాకు పెన్షన్ డబ్బులు రాలేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అధ్యుభాతైతే చెప్పిందనమాట సో మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ వృద్ధులు వితంతులకి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇందుకు సంబంధించి గాను ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా వృద్ధులు వితంతులకి నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకి ఆరు వేల చొప్పున అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందుకోసం కూడా మనకు ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెన్షన్ సంబంధించి హామీ అయితే ఇచ్చారో కాకపోతే ఇంకా విడుదల చేయలేదని చెప్పి చాలామంది అంటున్నారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులన్నీ కూడా జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే అయితే అర్హులు అనర్హులందరినీ కూడా తొలగించి అర్హులందరికీ కూడా మేలు చేకూరేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని చెప్పాలి అయితే దీనికి సంబంధించి గాను ఈ నిధులపై అయితే ఎప్పుడు విడుదల చేస్తారని స్పష్టత ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఏళ్ళులోగా విడుదల చేసే అవకాశం ఉందండి దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుంది సో దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్